వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో డిఫరెంట్ రెసిపీ చెప్తాను. సో వెళ్ళిపోదామా. మనకు తెలిసిందే అమెరికాలో మామిడికాయలు అంత పుల్లగా ఉండవు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం మామిడికాయ పుల్లహార ఎలా చేసుకోవాలో చూద్దాం. బియ్యం కడిగి కూడ పెట్టుకోండి, అదో పక్కన అన్నం ఉడుకుతూ ఉంటుంది. మనకు మామిడి ఒరుగులు ఇవి కొంచెం నల్లగా ఉన్నాయి కానీ తెల్లగా ఉన్న ఒరుగులు అయితే ఇంకా బాగుంటాయి. సో ఈ ఒరుగుల్ని కలర్తో మనకి ప్రాబ్లం ఏం లేదు. వాష్ చేసి అవి కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. వీటిని చక్కగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకొని ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆయిల్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఏమైనా పచ్చివాసన కానీ ఇంకా వేరే ఏమైనా వాసన ఉన్నా కానీ మొత్తం పోయి ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడడానికి చింతపండు పులుసులాగా ఉన్న మన మామిడికాయ పేస్ట్ ఇది. ఫ్రీ లిటరల్గా ఎండు మామిడికాయలు, ఇండియాలో మామిడికాయలు పుల్లగా ఉంటాయి. సో అక్కడ ఒరుగులు ఇవి. సో ఆ పేస్ట్ని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం. నెక్స్ట్ తాలింపుకి ఫస్ట్ అల్లం మంచిగా ముక్కలు కట్ చేసుకున్న అల్లము, అందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసి ఎర్రగా దూరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగినాక వేరుశనగ పప్పులు కూడా వేసి చక్కగా అన్నీ ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. అందులోనే ఇంగు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం కలర్ కోసం. సో మామిడి ఒరుగులు మాత్రమే వాడుతున్నామా అంటే లేదు, మామిడి కోరు తురుముతో సహా ఒరుగులు పేస్ట్ కూడా వాడుతున్నాము. లైక్ చింతపండు పేస్ట్ లాగా ఒరుగుల పేస్ట్ కూడా వాడుతున్నాము, అలాగే మామిడికాయ తురుము కూడా వాడుతున్నాము. మామిడి తురుము మనకు ఎంత పుల్లగా ఉందనుకున్నా అది కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో ఆ స్వీట్నెస్ లేకుండా మనకి పుల్లటి టేస్ట్ రావడం కోసం నేను ఇక్కడ మామిడికాయ ఒరుగు పేస్ట్ వాడుతున్నాను. సో మనం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఇవి వేగిపోయినాక తీసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది కదా, ఫ్రెష్గా కరివేపాకు కోసుకొచ్చుకొని చక్కగా ఆ అన్నంలో కరివేపాకు అన్నం ఒక లేయర్ తీసి ఆ ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకు అన్నం కింద ఇలా చూపించినట్లు పెట్టుకుంటే ఆ అన్నానికి ఈ ఫ్రెష్ కరివేపాకు ఫ్లేవర్ యాడ్ అయ్యి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. అవి అన్నం ఎలాగో వేడివేడిగా మనం అన్నం కలుపుకోలేం కదా, ఇలా కరివేపాకు పెట్టి ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు వదిలేసేస్తే ఆ వాసన అంతా దానికి వెళ్ళిపోతుంది చక్కగా. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందాము. మనం ఆల్రెడీ తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఆ రెడీ చేసిన తాలింపు కూడా వేసుకొని అందులో మామిడి తురుము, మనకి మామిడి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం. మన పులుపు సరిపోదు కాబట్టి మంచి పులుపు మామిడికాయలు ఉంటే ఓన్లీ తురుము సరిపోతుంది. ఇక్కడ మన పుల్లటి మామిడికాయలు అంత బాగా పుల్లగా దొరకవు కాబట్టి ఆ మామిడికాయ టేస్ట్ రావడం కోసం మనకు మామిడికాయ పేస్ట్ కూడా వాడుకుంటున్నాము. సో అన్నీ వేసేసి చక్కగా కలిపేసేసుకుందాం. అన్నీ మెల్లగా మెత్తగా అన్నం పలుకు పలుకుగా చక్కగా వచ్చింది కదా, ఇప్పుడు అన్నీ వేసి చక్కగా కలిపేసేసుకుంటే మనకి కావాల్సిన టేస్ట్ కూడా వచ్చేస్తుంది. సో అన్నీ చూసుకొని కాస్త ఉప్పు కూడా వేసుకుంటే చూడండి మంచి కలరు కరివేపాకు అన్నీ కనిపిస్తున్నాయి కదా, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు కొంచెం మన పచ్చిమిరపకాయలు కూడా పక్కన వేయించుకొని అవి కూడా కలుపుకుందాము. ఆ పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు మనం తాలింపు పక్కన వేసాము, మనం పేస్ట్లో కలపలేదు. తాలింపు మామూలుగా అందులో ఉడకబెడతాం కదా చింతపండు పేస్ట్లో, అలా కాకుండా మనం పక్కన ఉడకబెట్టాము. ఎందుకు అంటే ఇలా చేయడం వల్ల పప్పులు చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. అలాగే మనం పేస్ట్లో వేస్తే ఈ చింతపండు నిల్వ ఉండదు, పాడైపోయే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఇలా వేయించి ఆ వేయించిన వాటిలో కొంచెం పేస్ట్ కూడా వేసుకుంటే ఆ ముక్కలకి పులుపు కూడా పట్టేసేస్తుంది. దెన్ అప్పుడు పులిహారలో కలిపేసేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మొత్తం అన్నీ కలిపేసేసుకుంటే మనకి నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా మామిడికాయ పుల్లటి మామిడికాయలు దొరకనప్పుడు, ఒరుగులు మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయో కాబట్టి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.